మధుబాబు గారి జానపద సృష్టి కాళికాలయం రెండవ భాగం. మహామంత్రుల వారి అనుమతితో నిమిత్తం లేకుండా శయన మందిరం వెలుపలికి పరుగు తీయబోయిన ఇద్దరు దండనాథుల్ని వెంటనే చేతులు చాచి అడ్డుకున్నాడు అప్పటి వరకు మౌనంగా ఒక పక్కన నిలబడి ఉన్న ఆస్థాన విదూషకుడు సౌమ్యుడు. అలవాటు ప్రకారం ఏదో అల్లరి చేసి వారిని నవ్వుల పాలు చెయ్యటానికే అతను అలా ప్రవర్తిస్తున్నాడని అనుకున్నాడు మహామంత్రి. సమయం సందర్భం చూసుకోకుండా ఏమిటి నీ అనుచిత ప్రవర్తన? కనులెర్రచేసి చూస్తూ కఠినంగా ప్రశ్నించాడాయన. సమయం సందర్భం చూసుకోకుండా అల్లరి చేయటమే నా వృత్తి ధర్మం, కానీ ఇప్పుడు మాత్రం నేను వీరిని ఆటలు పట్టించటానికి ఆపలేదు. నా మనవి ఒకటి మహారాణుల వారికి విన్నవించుకుంటాను, ఆ తరువాత వీరిని అవతలికి పంపవచ్చు అంటూ సూటిగా మహారాణి యశోధరాదేవి ఆసీనురాలై ఉన్న ప్రదేశానికి వెళ్ళి వినయంగా తల వంచి నమస్కరించాడు సౌమ్యుడు. ఏమిటి సౌమ్య, ఏమి చెప్పదలుచుకున్నావు నువ్వు? అంత బాధలోనూ ఆదరపూర్వకంగా అతన్ని ప్రశ్నించింది మహారాణి. గుండెల నిండా ఊపిరి పీల్చుకుని గట్టిగా ఊదితే చెల్లా చెదురవుతుంది మనకు నిత్యం అగుపించే పొగమంచు. అటువంటి మంచు తెరలోకి ప్రవేశించిన వీరభటులు 300 మంది దుర్మరణం పాలు కావటం, అరివీర భయంకరుడైన సేనాపతి తీవ్రమైన గాయాల బారిన పడటం మీరు మర్చిపోయి ఒక్క మహారాజు గారిని గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు తల్లి. దయచేసి కాస్తంత దీర్ఘంగా యోచించి చూడండి, చేతులు జోడించి వినయపూర్వకంగా చెప్పాడు సౌమ్యుడు. ఆ మాటలు అర్థం కానట్లు నుదురు చిట్లించబోయిన మహారాణి యశోధరాదేవి ఉన్నట్లుండి ఆసనం మీద నుంచి దిగ్గున లేచి నిలుచుంది. మన సౌమ్యుడికి ఉన్న తెలివితేటల్లో సగం కూడా మనకు లేవు. మన నగరంలోని మంత్రవేత్తలు ఎవరో విచారించి వెంటనే పిలిపించండి మహామంత్రి. అందుకు మన ఆస్థాన పురోహితుల వారిని నియోగించండి అని ఆజ్ఞ ఇచ్చింది. సౌమ్యుడిని తెలివి తక్కువగా అంచనా వేసినందుకు తను కూడా సిగ్గిల్లినట్లు తల విదిలించి ఆదరపూర్వకంగా అతని కేసి చూశాడు మహామంత్రి. ఆస్థాన పురోహితుల వారి కోసం ఒక భటుడిని వెంటనే పంపించబోతుండగా అతన్ని కూడా వారించాడు సౌమ్యుడు. తిథులు నక్షత్రాలు చూడటం, పూజలు పురస్కారాలు చేయించటం తప్ప మరేవీ తెలియవు మన పురోహితుల వారికి. ఈ పరిస్థితిలో వారిని పిలువనంపటం అనవసరం. మన నగరానికి వెలుపల వీరభద్రుడి ఆలయం ఉంది, అందులోని పూజారి ఘటకేంద్రుణ్ణి రప్పించండి అని ఆలోచన చెప్పాడు. అప్పటికప్పుడు వేగవంతమైన అశ్వాల మీద నగరం వెలుపల ఉండే వీరభద్రుడి ఆలయం వైపు బయలుదేరారు 4 రాజభటులు. ఒక ఘడియ తరువాత ఆ భటులు దారి చూపిస్తూ ఉండగా హడావుడిగా శయన మందిరంలోకి వచ్చాడు పూజారి ఘటకేంద్రుడు. మీరు ఏదో ఒకటి చేసి మహారాజుల వారిని తిరిగి ఈ లోకంలోకి తీసుకురావాలి, తీవ్రమైన ఆతృతతో కంపించిపోతున్నాం మేము. ఘటకేంద్రుడిని చూడగానే గబగబా అన్నాడు సౌమ్యుడు. తలలు వంచి నమస్కరించిన ధర్మదత్తుడిని, మహారాణి యశోధరాదేవిని దక్షిణహస్తం పైకెత్తి ఆశీర్వదించాడు ఘటకేంద్రుడు. దక్షయజ్ఞ ధ్వంసకారి మహోగ్రమూర్తి అయినటువంటి వీరభద్రుడు మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలనిస్తాడు, శుభం కలుగుతుంది మీకందరికీ అంటూ మరో 4 అడుగులు ముందుకు వచ్చి హంసతూలిక తల్పం మీద పడి ఉన్న మహారాజు కీర్తిసేనుల వారిని వీక్షించాడు. మా ఆస్థాన వైద్యులకేమాత్రమూ అంతుబట్టలేదు మహారాజుల వారి అస్వస్థత, వారి వైద్యం వల్ల ఎటువంటి ఉపయోగమూ కనిపించలేదు, చిన్న కంఠంతో అతనికి తెలియచేశాడు సౌమ్యుడు. తల నుంచి పాదాల దాకా మహారాజును పరిశీలనగా చూసి గాఢంగా నిట్టూరుస్తూ మహారాణి యశోధరాదేవి వైపు తిరిగాడు ఘటకేంద్రుడు. సామాన్యమైన భూతప్రేత పిశాచాదులను చూడటం వలన కలిగిన భయంతో ఏర్పడిన అస్వస్థత కాదు ఇది, మహారాజుల వంటి వీరాగ్రేసరుడి దరిదాపులకు కూడా రాలేవా క్షుద్రప్రాణులు, వచ్చినా వాటి శక్తియుక్తులు మహారాజునేమీ చేయలేవు. అర్ధనిమీలిత నేత్రాలతో ఆమె ముఖంలోకే చూస్తూ చెప్పటం మొదలుపెట్టాడు. పని కట్టుకుని ఎవరో మంత్రవాదులు చేసిన మంత్రప్రయోగం కూడా కాదు ఇది. మహోగ్రమూర్తి అయిన వీరభద్రుడిని నగరం వెలుపల ప్రతిష్ఠించి పూజాదికాలు జరిపిస్తున్నారు ప్రభువులు. తమ భక్తుడి చెంతకు మంత్రప్రయోగాలను రానీయడు వీరభద్రుడు.
సంవత్సరాల తరబడి క్షుద్రదేవతలను ఉపాసించి సంపాదించుకున్న మంత్రబలంతో శాకిని ఢాకిని యక్షిని మొదలైన మంత్రశక్తులను మహారాజు మీదికి ఉసుకొల్పటం వలన కలిగిన మైకమిది. ఈ ఘాతుకానికి పాల్పడింది ఎవరో తెలుసుకోవటం చాలా కష్టం. ఇందుకు వెరుగుడు వేయటం కూడా కష్టమే అంటూ మాటల్ని ముగించాడు. అంతవరకు ఎంతో ప్రయత్నం మీద అదిమి పట్టుకున్న బాష్పధారలు ఒక్కసారిగా బుగ్గల మీదకి జాలువారుతుండగా తల వంచుకొని రాతిబొమ్మలా నిలబడిపోయింది మహారాణి యశోధరాదేవి. ఆమెలా మహామంత్రి ధర్మదత్తుడు అధైర్యపడకపోయినా ఆ మాటలకు విచలితుడై మౌనంగా ఉండిపోయాడు. హాహాకారాలు చేయబోతున్న దండనాథులను రాజభటులను పరిచారికలను చురచురా చూస్తూ రాక్షసుడిలా వారందరి మీద విరుచుకుపడ్డాడు సౌమ్యుడు. మహారాజుల వారు ఈ అస్వస్థత నుంచి బయటపడటం కొంచెం కష్టమేనని అన్నాడు గాని అసంభవమని అనలేదు. అనవసరంగా రగడ చేసి మీ అధైర్యాన్ని మాకు కూడా అంటించకండి, నోళ్లు మూసుకుని నిలబడండి అని కసురుకున్నాడు. తన అల్లరి పనులతో చిలిపి చేష్టలతో అందరికీ ఆనందాన్ని కలిగించే విదూషకుడే అయినా అపారమైన లోకజ్ఞానం కలిగి ఉన్న వ్యక్తి అతను. అత్యంత ప్రతిభావంతుడైన మహామంత్రి ధర్మదత్తుడే ఒక్కోసారి అతని మాటలకు ఎదురు చెప్పటానికి వెనకాడతాడని అక్కడి వారందరికీ తెలుసు. అవసరమైతే మహారాజుల వారికే ఎదురు చెప్పి తన పంతాన్ని నెగ్గించుకోగల శక్తి సామర్థ్యాలు అతనికి ఉన్నాయన్న విషయం కూడా వారికి ఎరుకే. నోళ్లను గట్టిగా అదుముకొని తలల్ని వంచుకున్నారు అందరూ. తమ గుండెల్లోని బాధను తమలోనే అదుముకొని నిశ్శబ్దాన్ని పాటించారు. హంసతూలిక తల్పం దగ్గరున్న ఘటకేంద్రుణ్ణి సమీపించి చేతులు జోడించాడు సౌమ్యుడు. మహారాజుల వారిని ఈ పరిస్థితిలో చూస్తూ చేతకాని వారిలా నిలబడిపోవటం మాకు తీరని సిగ్గును కలిగిస్తోంది. దయచేసి మీరే ఏదో ఒక మార్గాన్ని ఆలోచించండి. వీరభద్రుడిని ఉపాసించిన మహనీయులకు ప్రత్యేకంగా నా వంటి సామాన్యుడు చెప్పగలిగిన విషయాలు ఏవీ ఉండవు అని అర్థించాడు. 10 క్షణికాలు ఆలోచించి నెమ్మదిగా తలను ఊపాడు ఘటకేంద్రుడు. వీరభద్రుడి ఉపాసకుడినే నేను. ఆ ఉపాసనా బలాన్ని మొత్తం మహారాజుల క్షేమం కోసం వినియోగిస్తాను. కానీ అందువల్ల ప్రయోజనం పూర్తిగా ఉంటుందన్న నమ్మకం నాకు లేదు. నా శక్తిని మించిన ప్రయోగం ఇది అంటూ కన్నుల్ని మూసుకుని ఏదో మంత్రోచ్చాటన చేశాడు. ఉన్నట్లుండి కుడిపాదంతో నేలను బలంగా తన్ని దక్షిణ హస్తాన్ని అతివేగంగా మహారాజు కేసి జాచాడు. కంటికి కనిపించని శక్తి తరంగాలు ఏవో ఆ చేతిలో నుంచి మహారాజు కేసి దూసుకుపోతున్న అనుభూతి సౌమ్యుడికి కలిగింది. 2 క్షణికాల తరువాత అది నిజమేనని అతనికి అవగతమైంది. పొగమంచు తెరలోకి ప్రవేశించి స్పృహను కోల్పోయిన క్షణం నుంచి కనురెప్పల్ని కూడా కదిలించని మహారాజు కీర్తిసేనుడు అప్పుడే చక్కటి నిద్ర నుంచి మేల్కొన్నవాడిలా కనులు తెరిచాడు. ఏమిటిది, ఎందుకు మీరంతా నా తల్పం దగ్గర నిలబడి ఉన్నారు? ఆశ్చర్యం నిండిన కంఠంతో అడుగుతూ లేచి కూర్చున్నాడు. సౌమ్యుడు ఎంతగా వారించినా ఇసుమంతా కూడా ఉపయోగం లేకుండా పోయింది. అతని రూక్షణ వీక్షణాలను సైతం సరకు చేయకుండా జయ జయ ధ్వానాలు చేశారు అక్కడి వారందరూ. ఘటకేంద్రుడి శక్తిని కొనియాడుతూ అభివాదాలు సలిపారు. ఆ సందడికి జరిగిన సంగతులన్నీ జ్ఞప్తికి వచ్చాయి కాబోలు. విషణ వదనుడైనాడు కీర్తిసేనుడు. అందరినీ మందిరం వెలుపలికి పంపించండి, మీతో అత్యవసరంగా మాట్లాడవలసిన మాట ఒకటి ఉంది అంటూ మహామంత్రుల వారికి ఆదేశం ఇచ్చాడు. వెంటనే అవతలికి వెళ్ళిపోయారు దండనాథులు రాజభటులు అందరూ. వారి వెనుకగా పరిచారికలు కూడా ఆ మందిరాన్ని వదిలారు. ఆనంద భాష్పాలను విడుస్తూ అలాగే నిలువబడిపోయిన మహారాణి వంక ఆదరపూర్వకంగా చూసి చూపులతోనే సౌమ్యుడిని సంభావించి ఘటకేంద్రుడికి శిరస్సును వంచి నమస్కరిస్తూ, మీకు ఎవరికీ అగుపించని ఒక ఉగ్రరూపం నా తలదిక్కున నిలబడి నన్ను భయకంపితుడిని చేయటానికి ప్రయత్నిస్తోంది. ఏ క్షణంలోనైనా నాకు స్పృహ తప్పిపోవచ్చని అనిపిస్తోంది. ఈ భావాలకు కారణమేమిటి అని ప్రశ్నించాడు మహారాజు. సంవత్సరాల తరబడి వీరభద్రుణ్ణి ఉపాసించటం వల్ల నాకు లభ్యమైన మంత్రశక్తి మీ ఇబ్బందిని పూర్తిగా తొలగించలేకపోతుంది. మరో అర్ధఘడియలో మీరు తిరిగి మైకంలో మునిగిపోతారు.
ఎటువంటి నిర్వేదానికి లోను కాకుండా ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా ఆయనకు తెలియజేశాడు ఘటకేంద్రుడు. ఈ అవాంతరాన్ని అధిగమించడానికి వేరే మార్గం అంటూ లేదా స్వామి అంటూ వెంటనే ప్రశ్నించింది మహారాణి గద్గద కంఠంతో. ఒక మార్గం కాదు మహారాణి, రెండు మార్గాలు ఉన్నాయి గంభీరంగా అన్నాడు ఘటకేంద్రుడు. ఏమిటి స్వామి అవి, వెంటనే తెలియజేయండి అని అర్థించాడు ధర్మదత్తుడు. ఈ పని చేసింది ఎవరో, ఎందుకు చేశారో తెలుసుకుని ఆ చేసిన వారి ద్వారానే ఈ ప్రయోగాన్ని ఉపసంహరింపచేయటం మొదటిది అన్నాడు ఘటకేంద్రుడు. మరి రెండవది? వెంటనే ప్రశ్నించాడు సౌమ్యుడు. ఎటువంటి సాకిని, ఢాకిని, యక్షుని ప్రయోగాలనైనా సమర్థవంతంగా తిప్పికొట్టగల పద్మరాగ శిల ఒకటి ఇక్కడికి 100 యోజనముల దూరంలో ఉన్న చిత్ర పర్వతాల్లో లభ్యమవుతుందని నేను చదివిన శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ శిలను తీసుకొస్తే మహారాజుల వారికి పూర్తి స్వస్థత చేకూరుతుంది. అరమూసిన కనులతో తాను చదివిన శాస్త్రాలను గుర్తు తెచ్చుకుంటూ చెప్పాడు ఘటకేంద్రుడు. ఆ మాటల్ని విన్న మరుక్షణం ఆతృతను అణచుకోలేకపోయింది మహారాణి యశోధరాదేవి. బహుమతులను వెంటనే ప్రకటించండి మహామంత్రి. ఈ రెండు పనుల్లో ఏదో ఒకటి చేసి మన ఆర్తిని తీర్చగల సాహసవంతులకు అర్ధరాజ్యం ఇవ్వబడుతుందని తెలియజేయండి అని ఆదేశాలు ఇవ్వబోతుండగా తల విదిలించి ఆమెను అడ్డుకున్నాడు మౌనంగా ఘటకేంద్రుడి మాటలను వింటున్న మహారాజు. పొగమంచు తెరలోకి అడుగుపెట్టిన వెంటనే మాకు అగుపించిన శక్తి రూపం సామాన్యమైనది కాదు. వీక్షించిన మరుక్షణం మా జవసత్వాలను హరించి ఎందుకు పనికిరాని నీరసుడిగా మార్చివేసింది అది. అటువంటి ప్రమాదకరమైన ఆకారాన్ని వెతుకుతూ పోవటానికి అమాయకులను నియోగించటం నాకు ఇష్టం లేదు అని అంటూ ఉండగా ఆయన మాటలను అడ్డుకున్నాడు మహామంత్రి. అసలు అక్కడ జరిగిందేమిటో ప్రభువుల వారు మాకు తెలియజేయలేదు. ఇప్పటికైనా చెప్పగలిగితే మనం చేసిన పొరపాటును తేలికగా సరిచేసుకోవచ్చు అని అన్నాడు. జరిగిందేమిటో జ్ఞప్తికి తెచ్చుకోవటం తమకు చాలా బాధ కలిగిస్తున్నట్లు తల విదిలించాడు మహారాజు. సామాన్యమైన మంచు తెర కాదు అది. చింత నిప్పులు వంటి కనులతో, కరుకు కత్తులు వంటి కోరలతో కూడి ఉన్న ఒక భయంకర రూపం తన ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కల్పించిన పొగమంచు తెర. అందులో అడుగుపెట్టిన వినయకేతుడిని, మన వీరభటుల్ని తన వాడి కోరలతో హింసించింది అది. అమాయకురాళ్లైన పల్లెపడుచులను పట్టుకుని గాలిలోకి ఎగిరిపోయింది అంటూ ఉన్నట్లుండి ఆ మాటల్ని ఆపి ధర్మదత్తుడి ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూశాడు. ఆ చూపుల్లోని భావాన్ని అర్థం చేసుకున్నాడు మహామంత్రి. తల వంచుకుని వినయకేతుడికి పట్టిన దురవస్థను గురించి, వీరభటుల మరణాన్ని గురించి ఆయనకు తెలియజేశాడు. అశ్రువులతో నిండిపోయాయి మహారాజు కనులు. ఆ దుష్టశక్తిని వెతుకుతూ సామాన్యులెవరూ వెళ్లకూడదని నేను ఎందుకు అన్నానో మీకు అర్థమయ్యి ఉంటుంది అంటూ తలను వంచుకున్నాడు. ఆ మాటలతో మరింత అధికమైపోయింది మహారాణి హృదయాన్ని పట్టి పీడిస్తున్న వ్యధ. అన్నీ తెలిసిన మీరే ఇలా అధైర్యపడితే ఎలా ప్రభు? ఈ విపత్తు నుంచి మనం బయటపడేందుకు ఇక మార్గం ఏది? అనునయంగా అడిగిందామె. అంతవరకు ఏమీ మాట్లాడకుండా మౌనంగా శిలా విగ్రహం మాదిరి నిలబడి ఉన్న ఘటకేంద్రుడి పెదవుల మీద చిన్న చిరునవ్వు ఒకటి తళుక్కున మెరిసి వెంటనే మాయమైపోవటం మహారాజుకు కనిపించింది. మహామంత్రికి కూడా అగుపించింది. మీ అభిప్రాయం ఏమిటో వెంటనే సెలవివ్వండి స్వామి. ఈ కష్టకాలంలో మమ్మల్ని ఆదుకోగల వీరులు ఎవరైనా ఉంటే వెంటనే తెలియజేయండి అంటూ చేతులు జోడించి అర్థించాడు ధర్మదత్తుడు. తను పెదవులు విప్పి సమాధానమివ్వలేదు ఘటకేంద్రుడు. సాభిప్రాయంగా మహారాజు కేసి చూశాడు. మహామంత్రి మాదిరి అనవసరమైన ఆలోచనలతో సమయాన్ని వృధా చేయలేదు మహారాజు. మా రాజ్యాన్ని, మా రాజ్య ప్రజలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత నాకు ఎంత ఉందో మా కుటుంబానికి కూడా అంతే ఉంది. కష్టసాధ్యమైన పని మీద అమాయకులను పంపి వారి ప్రాణాలకు ముప్పును కలిగించటం నాకు ఇష్టం లేదు. మహాజ్ఞాని అభయానందుల వారి గురుకులంలో విద్యాభ్యాసం చేస్తున్న యువరాజు వసంత మాధవుడిని హెచ్చరించండి. పొగమంచు రూపంలో వచ్చి అమాయక పడుచులను అపహరించుకుపోతున్న ఆ దుష్టశక్తిని ఎదిరించమని మా ఆజ్ఞగా తెలియజేయండి.
మా అస్వస్థతకు విరుగుడును కనిపెట్టడం కూడా ముఖ్యం. ముందుగా మాయమైపోయిన పడుచులను వెతికి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చటం అత్యవసరం. గంభీరమైన కంఠంతో ఆజ్ఞ ఇచ్చాడు. 18 సంవత్సరాల వయస్సున్న తమ చిరంజీవి మాట చెవుల పడేసరికి నిలువెల్లా పులకరించిపోయింది మహారాణి యశోధరాదేవి. విద్యాభ్యాసం పూర్తి కాకుండా అతన్ని గురుకులం నుంచి రప్పించటం మహామంత్రికి ఇష్టం లేదు. అయినా సరే అరక్షణం సేపు కూడా ఆగలేదు ఆయన అభ్యంతరం. నా బిడ్డడికి వెంటనే మహారాజుల వారి ఆజ్ఞను తెలియజేయాలి. అందుకు వెంటనే అభయానందుల వారి ఆశ్రమానికి సౌమ్యుడు వెళ్ళి రావాలి. స్థిరమైన కంఠంతో స్వయంగా ఆజ్ఞ ఇచ్చింది మహారాణి. ఆమె మాటలు పూర్తవుతున్న క్షణంలోనే మటుమాయమైపోయింది మహారాజు కీర్తిసేనుడి పెదవుల మీది చిరునవ్వు. భరించరాని బాధతో వ్యాకుల పడుతున్నట్లుగా మలినమైంది ఆయన వదనం. మమ్మల్ని మైకం ఆవరించుకుంటోంది, మా కనులు మూతలు పడిపోతున్నాయి. పొగమంచు తెరలో మాకు కనిపించిన భయంకర రూపం తిరిగి మా ఎదుట ప్రత్యక్షమవుతోంది, హీన స్వరంతో అంటూ వెనక్కి వాలిపోయాడు. ముఖం మీద ఆవిర్భవించిన స్వేద బిందువుల్ని అద్దుకోను కూడా అద్దుకోకుండా మరోసారి మంత్రోచ్చాటన చేశాడు ఘటకేంద్రుడు. కుడి పాదాన్ని నేలకు తాకించి దక్షిణ హస్తాన్ని ముందుకు జాపబోయాడు. కంటికి కనిపించని రూపం ఏదో అతని ఎదుటకి వచ్చి ఆ చేతిని బలంగా వెనక్కి వంచినట్లు మెలికపడిపోయిందది. బలిష్టమైన హస్తం విసురుగా ముఖం మీద కొట్టినట్లు ఇంతెత్తున గాలిలోకి లేచి 12 అడుగుల దూరంలో ఉన్న ఒక దీపపు సమ్మె దగ్గర పడిపోయాడతను. అయ్యయ్యో, ఏమిటిది స్వామి, ఏమైంది మీకు? ఆందోళన నిండిన కంఠంతో అటుకేసి దుమికాడు సౌమ్యుడు. 10 కత్తితో చీరినట్లు ఎర్రటి రక్తం ఘటకేంద్రుడి నోటిలో నుంచి వెలువడి చుబుకం మీదికి జారింది. ఎడమ చేతితో ఆ రక్తపు ధారను అడ్డుకుంటూ సౌమ్యుడి చేతిని ఆసరాగా తీసుకుని పైకి లేచాడు ఘటకేంద్రుడు. అతని మంత్రప్రయోగానికి ఆటంకం ఏర్పడిన క్షణంలోనే మరోసారి స్పృహను కోల్పోయాడు మహారాజు. అచేతనంగా తల్పం మీద వాలిపోయి ఉన్నాడు. ఈ ప్రయోగాన్ని పూర్తిగా నిలువరించే శక్తి నాకు లేదని ఇంతకు ముందే మీకందరికీ నేను తెలియజేశాను. నా గురించి ఆలోచించకుండా యువరాజుల వారికి ప్రభువుల ఆజ్ఞను తెలియజేయండి అంటూ తల వంచుకుని ఆ మందిరంలో నుండి వడివడిగా బయటికి వెళ్ళిపోయాడు ఘటకేంద్రుడు. ఆందోళనగా చూస్తున్న మహామంత్రి ధర్మదత్తుడిని గురించి పట్టించుకోలేదు సౌమ్యుడు. అచేతనుడైన మహారాజు గుండెల మీద తలపెట్టుకుని రోధిస్తున్న మహారాణి అనుమతి కోసం ఆగలేదు. పరుగు వంటి నడకతో ఆ శయన మందిరం వెలుపలికి వచ్చాడు. ఆతృతగా తనకు ఎదురు వచ్చిన దండనాథులను హెచ్చరించి వేగవంతమైన అశ్వాన్ని మహారాజు మందిరం దగ్గరికి తెప్పించుకున్నాడు. ఒకే ఒక వీరభటుడు మరో అశ్వం మీద తనను అనుసరించి వస్తూ ఉండగా రాజధాని నగరానికి 25 యోజనాల దూరంలో ఉండే మహారణ్యం వైపు ప్రయాణం ప్రారంభించాడు. చీకట్లు మరో అర్ధఘడియకు అరణ్యాన్ని చుట్టుముడతాయని అనిపిస్తున్న సమయంలో ధ్యాన సమాధిలోనించి లేచి తన చుట్టుపక్కల ఉన్న పరిసరాలను పరికించాడు మహర్షి అభయానందుడు. ఆటపాటలతో కాలక్షేపం చేస్తున్నారు ఆయన శిష్య పరమాణువులందరూ. కేరింతలు కొడుతూ ఆశ్రమం చుట్టూ పరుగులు పెడుతున్నారు. మహర్షి ఆశ్రమం నెలకొని ఉన్న ఆ మహారణ్యం చుట్టుపక్కల ఉండే రాజ్యాధిపతుల కుమారులు కుమార్తెలు ఎందరో ఉన్నారు. వారిలో అత్యంత ధనవంతులైన వణిక్ సార్వభౌముల పుత్రరత్నాలు ఉన్నారు. బాహుబలంతో దేవతలను సైతం ఓడించగల బలశాలుల వంశోద్ధారకులు కూడా అక్కడ కనిపిస్తున్నారు. తమ గురుదేవులు ధ్యాన సమాధి నుంచి లేచిన వైనాన్ని గమనించి బిలబిలలాడుతూ ఆయన వద్దకు వచ్చారు వారందరూ కలిసి. చిరు చెమటలతో తడి అయిన ముఖాలను పమిట చెంగులతో అద్దుకుంటున్న శిష్యురాళ్లను అతిగా అటూ ఇటూ పరుగులు తీయటం వలన కలిగిన శ్రమతో బరువుగా ఊపిరి పీల్చుకుంటున్న శిష్యులను చూసి చిరునవ్వులు చిందించాడు అభయానందుడు. కొద్దిసేపు మీరు విశ్రాంతి తీసుకున్న తర్వాత తర్కశాస్త్రంలోని ఆఖరి అధ్యాయాన్ని విశ్లేషించటం మొదలు పెడతాను. మీలో నాకు వసంతుడు అగుపించటం లేదు, ఎక్కడికి పోయాడు అని ప్రశ్నించాడు. వసంతుడి ప్రవర్తన మాకు అంతుబట్టకుండా ఉంది గురుదేవా. అందరి మాదిరిగా ఆటలు ఆడటానికి అతను ఉత్సాహం చూపించటం లేదు,
తన జతగాడైన బలదేవుడితో కలిసి అదే పనిగా అరణ్యంలో సంచరించటం అలవాటు చేసుకున్నాడు. ముచ్చటగా మోతి విరుస్తూ వెంటనే చెప్పింది సాళ్వరాజనందిని కుసుమసుందరి. ఆమె మాటలకు మహర్షి అభయానందుల వారి కంటే ముందుగా భక్కున నవ్వారు అక్కడ చేరి ఉన్న యువతీ యువకులు అందరూ. ఎందుకు నవ్వుతున్నారు? కుసుమసుందరి మాటల్లో విచిత్రం ఏదైనా ధ్వనించిందా? తెలిసి కూడా తెలియనట్లే ప్రశ్నించాడు అభయానందుడు. వసంతుడితో పాటు తను కూడా వనవిహారానికి వెళ్లాలని కుసుమసుందరి అభిలషిస్తోంది. అందుకు అతను అంగీకరించటం లేదు. కుసుమసుందరి అసహనానికి కారణం అదొక్కటే అంటూ అభయానందుల వారి ప్రశ్నకు సమాధానమిచ్చింది మగధరాజ తనయ అనంగతిలక. మరోసారి పెద్దగా నవ్విన తన శిష్య పరమాణువుల వంక, ఎర్రబడిన ముఖాన్ని క్రిందికి దించుకుంటున్న కుసుమసుందరి వంక చూస్తూ తను కూడా గుంభరంగా నవ్వుకున్నాడు అభయానంద మహర్షి. వయస్సు వచ్చిన క్షణం నుంచి వసంతుడి ఎడల అపరిమితమైన అభిమానాన్ని ప్రదర్శిస్తోంది కుసుమసుందరి. అతని కదలికలన్నింటినీ ఒక కంట కనిపెట్టి ఉంటోంది. ఆమె అభిలాష తీరుతుందా? అభయానందుల వారి అంతరంగంలో మొలకెత్తిన ఆ ప్రశ్నకు సరైన సమాధానం లభించకముందే ఆయన కూర్చుని ఉన్న వేదిక ముందు ఆసీనులయ్యారు శిష్య పరమాణువులందరూ. అల్లంత దూరంలో ఉన్న పర్ణశాల దగ్గరకు పోయి తర్కశాస్త్రానికి సంబంధించిన తాళపత్ర గ్రంథాలను నాలుగింటిని తీసుకువచ్చి గురుదేవుల ఎదుట వ్యాసపీఠంపై ఉంచింది కుసుమసుందరి. అర్ధనిమీలిత నేత్రాలతో చదువుల తల్లిని ఒకసారి ప్రార్థించాడు అభయానంద మహర్షి. తనకు విద్య నేర్పిన గురువులకు నమస్కారం చేసి ఒక తాళపత్ర గ్రంథాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. శ్రద్ధగా ఆలకించటానికి సంసిద్ధమైనారు ఆయన శిష్యబృందం. అదే సమయంలో అక్కడి నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ రివ్వును వచ్చి వేదిక సమీపంలోని ఒక చెట్టు కొమ్మ మీద నిలిచింది ఒక చిలుక. అతిథులు వస్తున్నారు, అతి వేగంగా అశ్వాల మీద వచ్చేస్తున్నారు, అతిథులు మన ఆశ్రమానికి వస్తున్నారు. రెక్కల్ని తపతపలాడిస్తూ మధురమైన స్వరంతో ముద్దు ముద్దుగా వెల్లడించింది. మాటలు పలుకగల ఆ చిలుకను అక్కడికి తీసుకువచ్చినవాడు వసంతుడు. తన స్నేహితుడైన బలదేవుడితో కలిసి వనవిహారం చేస్తూ ఉండగా ఒకచోట వేటగాళ్ల బాణపు దెబ్బలకు గాయపడి అతనికి కనిపించింది. ఆకుపసరులతో వైద్యం చేసి ఆ సుకుమార ప్రాణిని బ్రతికించారు అభయానందుల వారు. అప్పటి నుంచి అది ఆ ఆశ్రమాన్ని తన నివాసంగా మార్చుకుంది. స్వేచ్ఛగా వదిలేసినా ఎచ్చటికీ పోకుండా అక్కడి ఫలవృక్షాల మీదే విశ్రాంతి తీసుకుంటూ అక్కడి వారు ఇచ్చిన ఆహారాన్ని స్వీకరిస్తూ తను కూడా ఆశ్రమవాసం చేస్తోంది. ఆడచిలుక కావటంతో దానికి మంజరి అని నామకరణం చేసింది కూడా వసంతుడే. ఏమిటి మంజరి, ఎక్కడ కనిపించారు నీకు మన అతిథులు? చిరునవ్వుతో ఆ చిలుకను ప్రశ్నించారు అభయానందుల వారు. ఇక్కడే ఇక్కడే, అతివేగంగా అశ్వాల మీద వచ్చేస్తున్నారు. రెక్కల్ని తపతపమని కొడుతూ మరోసారి నొక్కి పలికిందా చిలుక. అక్కడితో తన బాధ్యత తీరిపోయినట్లు ఎక్కడికో ఎగిరిపోయింది. నట్టడవి మధ్యలో ఏకాంత ప్రదేశంలో ఉండే ఆ ఆశ్రమ సమీపంలోకి సామాన్యంగా ఎవరూ రారు. ఆ చుట్టుపక్కల నివసించే ఆటవిక సమూహాలు కూడా చాలా దూరదూరంగా సంచరిస్తాయే తప్ప ఆ పరిసరాల్లోకి అడుగుపెట్టవు. ఆ విషయాన్నే గుర్తు చేసుకున్నారు అక్కడి యువతీ యువకులు. తగ్గు స్వరాలతో తమలో తాము ఏవేవో గుసగుసలు చెప్పుకోవటం మొదలుపెట్టారు. వారిలో ఇద్దరు యువకుల్ని పిలిచి ఆశ్రమ ముఖద్వారం వైపు వెళ్లమని ఆజ్ఞ ఇచ్చారాయన. త్వరగా వెళ్లి ఆ వచ్చేది ఎవరో చూడండి, సాదరంగా ఆహ్వానించి వెంటబెట్టుకురండి అని చెప్పారు. ఆ యువకులు 10 అడుగులు కూడా వేయకముందే ఆశ్రమ ముఖద్వారం దగ్గర ప్రత్యక్షం అవనే అయ్యారు రాచిలుక మంజరి చెప్పిన అతిథులు. అతివేగంగా పయనించటం వలన అలసిపోయిన అశ్వాలను ద్వారం దగ్గరే వదిలి పరుగులాంటి నడకతో మహర్షి ఎదుటికి వచ్చారు. మాళవరాజ్య ఆస్థాన విదూషకుల వారికి స్వాగతం. అనుకోని విధంగా మీ దర్శనం లభించటం మా అదృష్టం అంటూ వేదిక మీద నుంచి లేచిన అభయానందుల వారికి పాదాభివందనం చేశాడు సౌమ్యుడు. మీ విద్యా పరిశ్రమకు ఒకంత ఆటంకం కలిగించినందుకు మీరు నన్ను క్షమించాలి. దయచేసి మా యువరాజు వసంత మాధవుణ్ణి ఒకసారి పిలిపించండి.
అత్యవసరంగా అతనితో సంభాషించవలసిన అవసరం ఏర్పడింది అని లేచి నిలబడి సవినయంగా మనవి చేసుకున్నాడు. అతిథులను ఆహ్వానించడానికి బయలుదేరదీసిన శిష్యుల వంకే చూశాడు అభయానంద మహర్షి. ఇక్కడికి దగ్గరలోనే ఉన్న చంపక సరస్సు వద్దకు వెళ్ళి చూడండి. సరస్వతి పూజ చేయటం కోసం ఆ సరస్సులోని కలువలు కావాలని నిన్న మా గురుపత్ని ఒక కోరికను వెలిబుచ్చింది. చంద్ర దర్శనం అయిన తరువాత గానీ విచ్చుకోవు ఆ కలువలు. విచ్చుకున్న తరువాత వాటిని సేకరించవచ్చనే ఉద్దేశంతో ఆ సరస్సు దగ్గరే కూర్చుని ఉంటాడు అతను. వెంటనే ఆశ్రమానికి రమ్మనమని చెప్పండి అని చెప్పాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆశ్రమం వెలుపలికి పరుగులు తీశారు ఆ శిష్యులు ఇద్దరు. సౌమ్యుడిని, అతని వెంట వచ్చిన వీరభటుడిని వేదిక మీద కూర్చుండబెట్టి మార్గాయాసం తీరేందుకు ఔషధీయుక్తమైన చల్లని పానీయాలను తెప్పించాడు అభయానందులు. వారు చెబుతున్న మాటల్ని వింటూ వసంతుడి రాక కోసం ఎదురుచూడటం మొదలుపెట్టాడు. చీకట్లు చుట్టుముట్టే వరకు ఈ సరస్సు దగ్గర పడిగాపులు పడటం నా వల్ల కాదు, వెనక్కి వెళ్ళిపోదాం మిత్రమా అని అప్పటికీ 12వ సారి వసంతుడిని బ్రతిమాలుకున్నాడు బలదేవుడు. సరస్సు మధ్యభాగంలో విస్తరించి ఉన్న కలువల గుంపుల్ని తదేకంగా చూస్తూ తల అడ్డం తిప్పాడు అతని స్నేహితుడు వసంతుడు. కలువలు కావాలని గురుపత్ని కోరింది, తెచ్చి ఇస్తానని నేను వాగ్దానం చేశాను, కలువలతోనే వెనక్కి వెళ్లబోతున్నాం, అధిక ప్రసంగంతో నాకు చిరాకును కలిగించవద్దు అంటూ ఖచ్చితమైన కంఠంతో తన అభిప్రాయాన్ని అతనికి తెలియజేశాడు. మరో మాట మాట్లాడితే అతనికి కోపం వచ్చేస్తుందని గ్రహించి మౌనంగా ఉండిపోయాడు బలదేవుడు. పౌర్ణమి రోజు ఎంతో దూరం లేకపోవటం వలన చీకట్లు చుట్టుముట్టకముందే ఆకాశంలో ప్రత్యక్షమయ్యాడు చంద్రుడు. చంద్రదర్శనం అయిన మరుక్షణం వంచి ఉన్న తలల్ని పైకెత్తి ఒకటొకటిగా విచ్చుకోవటం మొదలుపెట్టాయి సరస్సులోని కలువలన్నీ. వెంటనే పాదరక్షలను, దట్టిలో ఉన్న చురికను వదిలి నీటిలోకి దిగాడు వసంతుడు. చీకటి సమయం చేరువవుతున్నప్పుడు జలజంతువుల సంచారం అధికంగా ఉంటుందని విన్నాను, జాగ్రత్త మిత్రమా, బహుజాగ్రత్త పెద్ద కంఠంతో అతన్ని హెచ్చరించాడు బలదేవుడు. ఆ మాటల్ని వినిపించుకోలేదు వసంతుడు. అతి వేగంగా ఏదుతూ సరస్సు మధ్యభాగంలోకి పోయాడు. విచ్చుకుంటున్న కలువల్లో చక్కటి పువ్వులను ఎంచుకుని తీరికగా సేకరించాడు. నలిగిపోకుండా, నీటిలో మునిగి పాడైపోకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఒడ్డుకేసి బయలుదేరాడు. ఒడ్డు మరో 25 ధనువుల దూరం ఉందనగా అతని పాదాల్ని పట్టుకోవటానికి ప్రయత్నం చేసింది చాలా పెద్దదైన జలచరం ఒకటి. అయ్యయ్యో మిత్రమా, నేను అనుకున్నంతా అయ్యింది. అయినా సరే చేతిలోని పువ్వుల్ని వదిలిపెట్టలేదు వసంతుడు. మరింత గట్టిగా పట్టుకుని వేగంగా ఒడ్డును సమీపించటానికి ప్రయత్నించాడు. 15 మూరల పొడవుంది అతని పాదాల్ని పట్టుకోవటానికి ప్రయత్నించిన జలచరం. తన మొదటి ప్రయత్నం విఫలమైన వెంటనే రెట్టించిన పట్టుదలతో మరోసారి అతని మీద దాడి చేసింది. ఆ పైన ఆగలేకపోయాడు బలదేవుడు. నీటిలోకి దిగేటప్పుడు వసంతుడు ఒడ్డుమీద వదిలిన చురికను ఎడమ చేతిలో పట్టుకుని నీటిలోకి దుమికాడు. 2 జానల వెడల్పున నోటిని తెరిచి వసంతుడి ఎడమ పాదాన్ని కరిచి పట్టుకోబోతుంది ఆ జలచరం. అనుకోని విధంగా వచ్చిపడిన మరో మానవుడిని గమనించి విసురుగా వెనుతిరిగింది. చురికను బలంగా పట్టుకుని నడుమ్మీద కొట్టాడు బలదేవుడు. లోతుగా తెగిన గాయంలోనించి రక్తం వెలువడుతుండగా గిలగిలా కొట్టుకుంటూ నీటిని అల్లకల్లోలం చేయటం మొదలుపెట్టిందా జలచరం. తన ముఖం మీదకి రాబోయిన దాని తలను కూడా తీవ్రంగా గాయపరిచాడు బలదేవుడు. అది ఆ బాధను తట్టుకోలేక అవతలికి దొర్లిన మరుక్షణం బలంగా బారెలు వేస్తూ ఒడ్డు మీదకి వచ్చిపడిపోయాడు. నోటికి అందిన ఆహారం అంత సులువుగా అవతలికి వెళ్లిపోవటాన్ని భరించలేక తోకతో నీటిని దభీ దభీమని బాధిందా జలచరం. నోటిని తెరిచి పదునైన కోరల్ని ప్రదర్శిస్తూ ఒడ్డుకేసి దూసుకువచ్చింది. ఇంకొక్క 3 దూరం వచ్చావంటే అయిపోయినట్లే నీ పని. ప్రాణాలు తీయకుండా ఒట్టొట్టి దెబ్బలతో వదిలిపెట్టినందుకు సంతోషిస్తూ నీ నివాసానికి నువ్వు వెళ్ళిపో, ముందుకు రాకు. చేతిలోని చురికను క్రింద పెట్టి
ఏనుగు తలంత ఉన్న బండరాయిని ఒకదాన్ని పట్టుకుంటూ ఆ జలచరాన్ని హెచ్చరించాడు బలదేవుడు. అతని మాటల్ని అర్థం చేసుకునే శక్తి ఆ నీటి ప్రాణికి లేదు. అయినా సరే ఎందుకనో కాస్తంత బెదిరింది అది. పాము మాదిరిగా రెండుసార్లు వికృత శబ్దాలు చేసి సరస్సు మధ్య భాగంలోకి వెళ్ళిపోయింది. సమయానికి నీ చురిక నా చేతికి అందబట్టి నేను నీటిలో దూకబట్టి నీ ప్రాణాలు దక్కాయి. నేనే గనుక ఇక్కడ లేకపోతే ఏమైపోయి ఉండేవాడివి నువ్వు? ఒడ్డు మీద నిలబడి దుస్తుల్ని పిండుకుంటున్న వసంతుడి కేసి తిరుగుతూ కోపంగా అడిగాడు బలదేవుడు. ఏమీ అయిపోయి ఉండేవాడిని కాదు, ఎందుకంటే నువ్వు నా ప్రక్కన ఉండకుండా పోవటం అనేది ఎప్పటికీ జరగదు, చిరునవ్వుతో చెప్పాడు వసంతుడు. ఎప్పటికీ జరగదని ఒట్టొట్టి మాటలు చెప్పటం చాలా తేలిక. విద్యాభ్యాసం పూర్తి కావచ్చింది, నేడో రేపో మాళవరాజ్యానికి పరిపాలకుడివి కాబోతున్నావు నువ్వు. నా వంటి సామాన్యుడిని గుర్తుంచుకోవటం అప్పుడు చాలా కష్టం, వెంటనే అన్నాడు బలదేవుడు. మాళవరాజ్యానికే కాదు, ఈ ధరామండలం మొత్తానికి చక్రవర్తిని అయినా సరే నువ్వు నా చెంతనే ఉండి తీరుతావు. నా కష్టసుఖాలన్నింటినీ నువ్వు కూడా పంచుకు తీరతావు. వయస్సు తీరి స్వర్గస్థుడినయ్యే సమయంలో కూడా నా వెంట నువ్వు ఉండి తీరవలసిందే. తన దుస్తుల్ని కూడా ఆరబెట్టుకోబోతున్న బలదేవుడి ముఖంలో ఆ మాటల్ని విన్న వెంటనే తీవ్రమైన ఆందోళన ప్రతిఫలించింది. అశుభాలు పలకవద్దు మిత్రమా, అటువంటి మాటల్ని నేను వినలేను అంటూ వేడుకున్నాడు. వయసు తీరిన తరువాత జరగబోయే విషయాన్ని గురించి చెప్పాను నేను. వయసులో ఉండగా ఏదో అయిపోతానని అనలేదు. పుట్టిన ప్రతి ప్రాణికి మరణం తథ్యమని మనకు తెలుసు. ఆ మరణాన్ని గురించి మాట్లాడుకోవటం అశుభం ఎందుకవుతుంది? ఎదురు ప్రశ్న వేశాడు వసంతుడు. నీతో వాదన మొదలు పెట్టడం అంత బుద్ధి తక్కువ పని మరొకటి లేదని నాకు తెలుసు. తెలిసి అప్పుడప్పుడు పొరపాటు చేసి చీవాట్లు తినటం నాకు అలవాటైంది. తనలో తను అనుకుంటున్నట్లుగా పైకే అంటూ తలను పక్కకు తిప్పుకున్నాడు బలదేవుడు. 10 క్షణికాల తరువాత అతన్ని వసంతుడిని పేరు పెట్టి పెద్దగా పిలుస్తూ అక్కడికి వచ్చారు అభయానందుల వారు పంపిన విద్యార్థులు ఇద్దరు. కుతూహలంగా చూస్తున్న శిష్యులందరినీ అవతలకి పంపమని అభయానందుల వారిని వేడుకుని వసంతుడికి రాజప్రసాదంలో జరిగిన సంఘటనలను, నీలాటి రేవు దగ్గర జరిగిన ఘోరాన్ని వివరంగా చెప్పాడు సౌమ్యుడు. వీరభద్రుడి ఆలయ పూజారి ఘటకేంద్రుడి మాటలను, మహారాజుల ఆదేశాన్ని వివరించాడు. అవనత వదనంతో ఆ మాటల్ని విని తల ఎత్తాడు వసంతుడు. దట్టిలోని చురిక మీద చేయి వేసి దక్షిణ హస్తంతో గురుదేవుల పాదాల్ని, సౌమ్యుడి పాదాల్ని తాకాడు. పితృరుణం, మా ప్రజల రుణం తీర్చుకునే అవకాశం లభించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. దయచేసి నాకు అనుజ్ఞ ఇవ్వండి, నేను వెంటనే ప్రయాణమవుతాను అని అన్నాడు. అభయానందుల వారు సంతోషంగా అనుజ్ఞ ఇచ్చారు, కానీ అలా చేయలేకపోయాడు సౌమ్యుడు. తెలిసి తెలియని వయస్సులో ఒంటరిగా నిన్ను ప్రమాదాల్లోకి పంపటం నాకు అంగీకారయోగ్యంగా లేదు. 2 దినాలు ఇక్కడే ఉండాలి నువ్వు. రాజధానికి వెళ్ళి నీకు తోడుగా మన దండనాయకులు కొందరిని పంపుతాను అన్నాడు అతను. అర్ధరాజ్యం ఇస్తామంటే ఆశపడిన అమాయకులు ఎవరైనా ముందుకు వచ్చి ఆపదల పాలు కావటం ఇష్టం లేని నా తండ్రి నన్ను పంపించమని మీకందరికీ చెప్పిన మాటను మరిచిపోయి మాట్లాడుతున్నారు మీరు, అవునా? గంభీరంగా అన్నాడు వసంతుడు. చిరునవ్వు పెదవుల మీద ప్రత్యక్షం అవుతూ ఉండగా తల ఊపాడు సౌమ్యుడు. అర్ధరాజ్యపు ప్రసక్తి లేకుండా కర్తవ్య నిర్వహణి తమ ధర్మంగా ఎంచే దండనాయకుల్ని మాత్రం మనం ఎందుకు ఆపదల పాలు కానివ్వాలి? నాకు తోడుగా ఎవరూ రానవసరం లేదు. నా ఆప్తమిత్రుడు బలదేవుడు ఒక్కడు చాలు, నన్ను దీవించండి అన్నాడు వసంతుడు. బలదేవుడు ప్రసక్తి వచ్చిన వెంటనే వింతగా ప్రకాశించింది సౌమ్యుడి ముఖం. దూరంగా నిలువబడిన అతడిని వెంటనే దగ్గరకు పిలిచి తల నిమిరాడు. మాళవరాజ్యంతోనూ, మాళవరాజ్య పరిపాలకుల కష్టసుఖాలతోనూ ముడిపడి ఉన్నాయి మన జీవితాలు. యువరాజుకు తోడుగా నువ్వు వెళ్ళిరాగలవా తండ్రి? ఆర్ద్రంగా అడిగాడు. మాటలతో సమాధానం చెప్పలేదు బలదేవుడు. మౌనంగా ముందుకు వంగి అతని పాదాలను తాకి అనుమతిని అర్థించాడు. ఎందుకంటే అతను సౌమ్యుడి కొడుకు.